ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ సమర శంఖాన్ని పూరించారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మహోద్యమాన్ని నిర్మిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వడ్ల కొనుగోలుపై రైతులకు న్యాయం జరిగే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఇదే తమ విధానమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకం కావాలని, వారి కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని ఉద్బోధించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అన్ని వృత్తుల వారితో కలిసి సాంపక్తి భోజనాలు చేయాలని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటే జీవితకాలం తృప్తి ఉంటుందని తెలిపారు. అందుకోసం నాయకులు పాటుపడాలని సీఎం హితబోధ చేసినట్టు తెలుస్తోంది. అనేక దశాబ్దాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న సీఎం కేసీఆర్ 7.5 ఏండ్లుగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నట్టు చెప్పారు. రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదని, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలని అన్నారు. అందుకోసమే అభ్యుదయ పంతాలో దళిత బంధు పథకాన్ని తెచ్చామని చెప్పారు. అటు 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని జిల్లా జోనల్ మల్టీ జోనల్ వ్యవస్థను రూపొందించుకున్నామన్నారు సీఎం కేసీఆర్. త్వరలోనే మన పిల్లలకు ఉద్యోగాలు రాబోతున్నాయని వెల్లడించారు. కొన్ని ప్రతిపక్ష శక్తులు పనిగట్టుకుని నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తాయని, వీటిని అర్థమయ్యే రీతిలో తిప్పికొట్టాలని సూచించినట్లు సమాచారం.